హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి జాను తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అండి? ఈరోజు టాపిక్ హెన్నా గురించి అండి. హెన్నాలో చాలా టైప్స్ ఉంటాయి కదా, ఒక 4-5 టైప్స్ ఉంటాయి. మ్యాక్సిమం రెడ్ హెన్నా, బ్లాక్ హెన్నా అందరికీ తెలిసిందే. ఆ 4-5 టైప్స్ ఏంటనేది ఒకసారి చూపించి ఏదేది దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ముల్తాని మట్టి ప్యాక్స్ ఎలా అప్లై చేయాలో ఆ రోజు మీకు వీడియోలో చూపించలేదు కదా, ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. అంటే చేత్తో వేసుకున్నా పర్లేదు, బ్రష్తో వేసుకున్నా పర్వాలేదు, కానీ అందరి దగ్గర బ్రష్లు అవైలబుల్గా ఉండవు కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్లో వాటిల్లో వచ్చేస్తున్నాయి బ్రష్లు, నేను చూపిస్తాను. ఆ టైప్ మీకు దొరికితే తీసుకోండి, లేదంటే చేత్తో అయినా అప్లై చేసుకోండి. సిచ్యువేషన్ బాగాలేదు కదా బయటకు వెళ్ళటానికి, అందుకని చేత్తో కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఆ క్లిప్పింగ్ అయినాక హెన్నా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? పదండి చూడండి ప్యాక్ అప్లై అప్లికేషన్ ఎలా ఉందనేది. అప్లై చేస్తున్నాను, నాది ఆయిలీ స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏ ప్యాక్ అయితే నేను మీకు చూపించాను అదే ప్యాక్ అప్లై చేసుకుంటున్నానండి. ఫింగర్తో ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. ఫింగర్తో కూడా ఈజీగానే ఉంటుంది, కాకపోతే బ్రష్తో అనేది ఈవెన్గా అప్లికేషన్ అవుతుందండి. చూడండి బ్రష్తో ఏంటంటే ఏ బ్రష్లు యూజ్ చేసుకోవచ్చు అనేది చూడండి. ఇవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా దొరికేస్తున్నాయండి, వీలైతే మీరు తీసుకోండి. చూసారా బ్రష్తో అప్లికేషన్ చేస్తే ఎలా ఉంటుందో, చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ కూడా మీకు బాగుంటుందండి, ఈవెన్గా అప్లై అవుతుంది ఫేస్ అంతా, ఓకేనా? ఫేస్కి నెక్కి అలాగే ఈవెన్గా అప్లై చేసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే చెప్పాను కదా 20 మినిట్స్ ఉంచుకోవాలి అని. 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసిన ఫేస్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫస్ట్ రెడ్ హెన్నా అండి. ఈ రెండు రెడ్ హెన్నాలు, ఇది కండిషనింగ్ హెన్నా, ఇది బ్లాక్ హెన్నా, ఇది డార్క్ బ్రౌన్ హెన్నా అండి. ఇవన్నీ హెన్నాలే, హెన్నాకు సంబంధించినవి ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా. ఇది ఇది కూడా రెడ్డేనండి. ఇది ఇన్స్టెంట్ రెడ్ హెన్నా, ఇది కూడా ఇన్స్టెంటే, కాకపోతే ఇది ఇంకా కొంచెం బర్గండీ షేడ్ కలిసి ఉంటుంది. తెలియకపోతే నేను పక్కన యాడ్ చేస్తాను ఒకసారి కలర్ చూడండి. ఈ రెండు కూడా ఇన్స్టెంట్ హెన్నాలే. ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఆయిల్ ఎక్కువ అప్లై చేయకుండా లైట్గానే అప్లై చేసి పెట్టుకోవాలండి ఈ హెన్నా. వైట్ హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే నార్మల్గా ఎలా అప్లై చేసుకుంటారో ఆయిల్ అలా అప్లై చేసుకుని పెట్టేసుకోవచ్చు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి తొందరగా కలర్ పట్టదండి, అందుకనేసి తక్కువ రాసుకోవాలి ఆయిల్, ఓకేనా? ఇది మంత్లీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, లేదంటే 1 టైం అయినా సరిపోతుంది. మీరు హెయిర్ గ్రోత్ని బట్టి హెయిర్ కలర్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇది కండిషనింగ్ హెన్నా. కండిషనింగ్ అంటే హెయిర్ బాగా రఫ్గా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. రఫ్తో పాటు షైనింగ్ కూడా వస్తుంది. ఇందులో ఏంటంటే మిక్స్ అయ్యి సీకాకాయ, ఆమ్ల, చూడండి ప్యూర్ హెన్నా అండి. ఇప్పుడు పొరింటకు మీకు తెలుసు కదా, అదే యాడ్ చేస్తారు ఇందులో. నీము, మేతి, హెర్బల్ విత్ మిక్స్ అనమాట. వీటన్నిటితోనూ తయారు చేస్తారు కండిషనింగ్ హెన్నా, చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసుకోండి. ఇది ఆయిల్ మాత్రం నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చు, దీనికైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇది బ్లాక్ హెన్నా, ఇది బ్రౌన్ హెన్నా, ఇంకో హెన్నా బర్గండీ కలర్ ఉంటుందండి, అది నా దగ్గర అవైలబుల్గా లేదు, చూపించడానికి అవ్వలేదు. ఇది వచ్చేసి ఈ బ్లాక్ హెన్నా అయినా బ్రౌన్ హెన్నా అయినా బర్గండీ అయినా కూడా అండి డ్రై హెయిర్ మీద అప్లై చేసి తలస్నానం చేసిన హెయిరే అప్లై చేయాలి, ఆయిల్ పెట్టకూడదు అస్సలు, లేదంటే కలర్ పట్టదు. చూడండి నిన్న తలస్నానం చేసి ఈరోజు అప్లై చేసుకున్నా ఏం కాదండి, పర్వాలేదు. కాకపోతే ఆయిల్ మాత్రం ఉండకూడదు. ఓకే, ప్రోటీన్ పౌడర్ కూడా ఉంటుందండి. ప్రోటీన్ పౌడర్ కూడా నేను ఇప్పుడు తెప్పించడానికి అవ్వలేదు, అది వచ్చేసి చాలా థిన్గా ఉంటుంది కదా హెయిర్, పలచగా అయిపోతుంది వాళ్ళకి. ప్రోటీన్ హెన్నా వారానికి ఒకసారైనా అప్లై చేసుకోవాలి. అందులో ఎగ్ కానీ పెరుగు కానీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ప్రోటీన్ హెన్నా సేమ్ దీనిలానే ఉంటుందండి, కండిషనింగ్ హెన్నా ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. హెర్బల్ వాళ్ళదే తీసుకోండి, తీసుకుంటే నేను ఎప్పుడైనా తెప్పించినట్లయితే మీకు చూపిస్తాను, ఓకేనా? హెన్నాలో మాత్రం ఇవే టైప్స్ ఉంటాయండి, ఇంతకు మించి ఏం ఉండవు. కానీ మీరు వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా, కలర్ వేసుకుందాం అని మాత్రం మీరు గోద్రేజ్లు, లోరియల్ కలర్స్ ఉంటాయి కదా, అవి మాత్రం అప్లై చేయొద్దు. ఎందుకంటే చాలా కెమికల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి అందులో, అవి మీరు యూస్ చేయొద్దు. నేనైతే మాత్రం హెన్నాలే ప్రిఫర్ చేస్తానండి, మీరు కూడా హెన్నాలే ప్రిఫర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.